ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ. హరే కృష్ణ, అందరికీ వెల్కమ్. ఈరోజు మనము 14వ చాప్టర్లో ఇంకొన్ని శ్లోకాలు మిగిలిపోయాయి. 8వ స్కందం 14వ చాప్టర్, 8వ స్కందం 14వ అధ్యాయంలో మనం 8 శ్లోకాలు చర్చించాము. మిగిలిన 4-5 శ్లోకాలు ఉన్నాయండి, అవి కూడా మనము చర్చిద్దాం. అయితే ఇప్పటి వరకు కూడా విశ్వ నిర్వహణ పద్ధతి, అంటే భగవంతుడు ఈ విశ్వాన్ని సృష్టించిన తర్వాత ఈ విశ్వాన్ని నిర్వహించడం కోసం ఎవరెవరిని సృష్టించారు, సో వాళ్ళ యొక్క బాధ్యతలు ఏమిటి అనేటువంటి విషయాన్ని మనము చూసాము. సో నిన్న 6 రకాల వ్యక్తుల యొక్క బాధ్యతలు ఎలా ఉంటాయి అనేటువంటి విషయాన్ని మనము నిన్న చర్చించాము. మళ్ళీ ఒకసారి ఆ 6 రకాల వ్యక్తులు ఎవరు అంటే, మొదట మనువు. మనువు ఏం చేస్తారు? మనువు ధర్మాన్ని పునఃస్థాపిస్తారు, 4 పాదాల ధర్మము నడిచేలా చూసుకుంటారు. ఓకే, అంటే ఏమిటి, మనందరం కూడా నియమ నిబంధనలకి అనుగుణంగా మన యొక్క కర్మల్ని చెయ్యాలి. మను సంహిత ఆధారంగా మన యొక్క కర్మలను చేయాలి. ఇది మనువు యొక్క బాధ్యత. అంటే మనమందరం కూడా వర్ణాశ్రమ ధర్మ విధానంలో కానీ లేదంటే భక్తి యోగంలో కానీ మన యొక్క కర్మలను చేస్తూ నియమ నిబంధనలకు అనుగుణంగా, అంటే మనువు యొక్క సంహిత అనేటువంటి దాని యొక్క నియమ నిబంధనలకి అనుగుణంగా మన జీవితాన్ని మార్చుకునే విధంగా మనువు సహాయపడతారు మనకి. ఇక 2వ రకం వాళ్ళు దేవతలు. దేవతలు ఏం చేస్తారు? భగవంతుడు దేవతలను కూడా సృష్టించారు. దేవతల యొక్క ముఖ్యమైనటువంటి బాధ్యత ఏమిటి అంటే, మనం ఏమైతే యజ్ఞాలు చేస్తామో ఆ యజ్ఞానికి సంబంధించినటువంటి ఫలాలన్నింటినీ కూడా మనకి తిరిగి ఇస్తారు, వర్షం రూపంలోనూ లేకపోతే వరాల రూపంలోనూ ఏదో ఒక రకం. అంటే యజ్ఞం అనేటువంటిది భగవంతుడిని ఉద్దేశించి చేయాలి. భగవంతుడిని ఉద్దేశించి చేసినటువంటి యజ్ఞం యొక్క ఫలితము దేవతలకు వెళ్తుంది, దేవతలు ఆ యజ్ఞ ఫలితాన్ని మనకు తిరిగి ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. ఇది దేవతల యొక్క బాధ్యత. మనువు బాధ్యత ఏంటి? ధర్మాన్ని స్థాపించడం. దేవతల బాధ్యత ఏంటి? మనుష్యులు చేసినటువంటి యజ్ఞాల యొక్క ఫలాలని వాళ్ళకి తిరిగి అందించడం. ఓకే, ఇక 3వది మనుపుత్రులు. మనువు యొక్క పుత్రులు 3వ వాళ్ళు. మనువు యొక్క పుత్రుడు ఏం చేస్తారు? భగవంతుడి యొక్క ఏవైతే ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయో, భగవంతుడి యొక్క ఇన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఇన్స్ట్రక్షన్స్ అంటే ఉపదేశాలకి అనుగుణంగా వాళ్ళు ఈ భౌతిక ప్రకృతి నుంచి అన్నిటినీ కూడా సర్వస్వాన్ని కూడా ఎంజాయ్ చేసే విధంగా, అంటే మనము ఇప్పుడు మనువు పుత్రులు అంటే మనం అందరం కూడా మనువు యొక్క పుత్రులమే, మానవ సమాజం మొత్తం కూడా మనువు యొక్క పుత్రులే. మనువు యొక్క పుత్రుల బాధ్యత ఏమిటి? వాళ్ళు యజ్ఞాలు చేయాలి. యజ్ఞ ఫలాలని యజ్ఞాలు ఎలా చేయాలి? భగవంతుడి యొక్క ఉపదేశానుసారము మనం యజ్ఞం చేయాలి. యజ్ఞం చేసినప్పుడు ఆ యజ్ఞ ఫలాలను మళ్ళీ మనము అనుభవించవచ్చు. ఇది మనువు యొక్క పుత్రులు చేయాల్సినటువంటి పని. అంటే మనం అందరం కూడా భగవంతుడి యొక్క నిర్దేశానుసారము మన యొక్క కర్మలను మనము చేయాలి. ఇక ఇంద్రుడు, లేకపోతే ఇంద్రుడు ఏం చేస్తారు? ఆయన సో ఇంద్రుడు ఈ భౌతిక విశ్వంలో అంటే 3 లోకాలలో ఉన్నటువంటి ఐశ్వర్యాలను మొత్తం కూడా ఆయన మెయింటైన్ చేస్తారు. మళ్ళీ తిరిగి ఇంద్రుడు ఈ భౌతిక విశ్వంలో ఉన్నటువంటి సమస్త జీవులకి అవసరమైనటువంటి అవసరాలని అంటే వర్షం రూపంలో మనకి ఇవ్వాల్సినటువంటివన్నీ కూడా ఇంద్రుడు ఇచ్చేలా చూసుకుంటారు. ఓకే, దేవతలందరికీ కూడా అధిపతిగా ఈ విశ్వంలో ఉన్నటువంటి 3 లోకాలలో ఉన్నటువంటి అన్ని జీవుల యొక్క మెయింటెనెన్స్ అనేటువంటిది ఇంద్రుడి యొక్క బాధ్యత. ఇక సప్తర్షులు, 5వ వాళ్ళు సప్తర్షులు. సప్తర్షులు ఏం చేస్తారండి? ఎప్పుడైతే
ప్రతి యుగంలోనూ యుగాంతం వరకు కూడా చతుర్యుగం ఏదైతే ఉంటుందో ప్రతి చతుర్యుగ అంతంలోనూ వాళ్ళు సనాతన ధర్మాన్ని బోధిస్తూ ఉంటారు. ఓకే, సనాతన ధర్మాన్ని తెలియజేస్తుంటూ ఉంటారు. సో అది సప్తర్షుల యొక్క బాధ్యత. ఇక మన్వంతర అవతారాలు, మన్వంతర అవతారాలు అనేటువంటిది ఆరవ క్యారెక్టర్ మనం నిన్న చర్చించుకున్నటువంటి దాంట్లో మన్వంతర అవతారం ఒకటి. ఈ మన్వంతర అవతారాలు ఏం చేస్తాయి అంటే, ఈ పైన ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి 5 రకాల జనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా నియమిస్తారు. ఓకే, మన్వంతర అవతారం యొక్క ఆధీనంలోనే ఈ 5గురు పనిచేస్తారు. ఇది 6 రకాల జీవుల గురించి, 6 రకాల వ్యక్తుల గురించి మనము నిన్న చర్చించాము. ఇక ఇంకా ఈ సృష్టిలో ఇంకా ఏ విధంగా తన యొక్క బాధ్యతలు, అంటే ఇంకా తన యొక్క విస్తారాలు ఎలా ఉంటాయి అనేటువంటి విషయాన్ని మనము చూద్దాం. 8వ శ్లోకం అయిపోయింది కదండి, 9వ శ్లోకం నుంచి చూద్దాం. మంగతాయారు మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ దళోత్ర నమః. సర్గం ప్రజేశ రూపేణ దస్యూన్ హన్యాత్ స్వరాడ్యపుః. సర్గం ప్రదేశ రూపేణ దస్యూన్ హన్యాత్ స్వరాడ్యపుః. కాల రూపేణ సర్వేషాం అభావాయ పృథగ్ గుణః. కాల రూపేణ సర్వేషామాం అభావాయ పృథగ్ గుణః. హరే కృష్ణ ప్రభువాదుల భావం. ప్రజాపతి మరీచి రూపమున అతడు ప్రజా సృష్టి చేయును. రాజుగానైనా దుర్మార్గులను చోరులను వధించును. కాలరూపమున సమస్తమును నశింపజేయును. భౌతికస్తిత్వం యొక్క విభిన్న గుణములు ఆ దేవదేవుని గుణములని తప్పగా తెలుసుకొనవలసి ఉన్నది. హరే కృష్ణ. భగవంతుడి యొక్క అవతారాల గురించి మాట్లాడుతున్నారు ఇక్కడ. ఇంతకుముందు శ్లోకంలో దేవదేవుడైనటువంటి హరి దివ్య జ్ఞాన ప్రచారం కోసం సనకుడు వంటి సిద్ధుల రూపముని ధరిస్తారు. కర్మ మార్గమును బోధించుటకు యజ్ఞవల్కుడి వంటి ఋషుల రూపాన్ని, యోగ విధానమును ఉపదేశించుటకు దత్తాత్రేయుడు వంటి యోగుల రూపాన్ని ఆయన తీసుకుంటూ ఉంటారు. అంటే ఆయన యొక్క అవతారాలు ఆ విధంగా ఉంటాయి. ఎందుకు? మనందరికీ కూడా ఉపదేశాలను ఇవ్వడం కోసం, మనం అందరం కూడా కర్మల్ని ఎలా చేయడము అనేటువంటి విషయం తెలియజేయడం కోసం, మనం అందరం కూడా సిద్ధుల్ని ఎలా పొందాలి అనేటువంటి విషయం తెలియజేయడం కోసం, మనం అందరం కూడా ముక్తి ఎలా పొందాలి అనేటువంటి విషయం తెలియజేయడం కోసం ఆయన ప్రచార కార్యక్రమాలను తీసుకుంటారు, ప్రచారం చేసేటువంటి బాధ్యతను తీసుకుంటారు. ఎవరెవరు ఉన్నారండి ప్రచారం చేయడానికి? ప్రచారం చేయడానికి ఎవరెవరులాగా ఆయన అవతరించారు? సనక సనందాదులు కూడా ఆయన యొక్క ఎక్స్పాన్షనే, ఆయన యొక్క విస్తారమే అనేటువంటి విషయం చెప్తున్నారు. సనక సనందాదులుగా విస్తరిస్తారు, బ్రహ్మదేవుడిగా విస్తరిస్తారు, శివుడుగా విస్తరిస్తారు, ఇంకా లక్ష్మీదేవి మాధ్యమం ద్వారా కూడా ఆయన జ్ఞానాన్ని మనందరికీ కూడా బోధించడము అనేటువంటిది జరిగింది. అంటే ఎవరు కూడా ఆయన శక్తికి పరముగా ఎవరూ లేరు. భగవంతుడి యొక్క శక్తి విస్తారాలే వీళ్ళందరూ. వీళ్ళందరూ కూడా భగవంతుడితో ప్రేరేపించబడి వీళ్ళందరూ కూడా భగవంతుడికి సంబంధించినటువంటి ప్రచార కార్యక్రమాన్ని చేపడుతూ ఉంటారు. అలానే ప్రజా సృష్టి కూడా చేయడము అనేటువంటిది భగవంతుడు నియమించినటువంటి వ్యక్తుల సహాయంతో జరుగుతుంది. ప్రజా సృష్టిని మరీచి లాంటి ఒక ప్రజాపతి లాగా కూడా భగవంతుడు విస్తరిస్తారు. సో అంటే ఇక్కడ మరీచి అనేటువంటి ఒక ప్రజాపతిని ఎగ్జాంపుల్గా తీసుకున్నారు. ఆయన ఒక్కడే కాదు, ప్రజాపతులు అంటే ఎవరు అని అంటే ఎవరైతే ఈ ప్రజా సృష్టికి ఉపయోగపడతారు, ఈ ప్రజా సృష్టి జరిగే విధంగా చూస్తారు, అలాంటి వాళ్ళందరూ కూడా ప్రజాపతులే. దక్షుడు కూడా ప్రజాపతే. దక్షుడు యొక్క బాధ్యత ఏంటి? చాలా మంది పిల్లలను కన్నారు. దక్షుడు ఎంతో మంది పిల్లలను కానీ ప్రజా సృష్టిని పెంపొందింపాలి అనేటువంటి విషయాన్ని ప్రయత్నం చేశారు. ఓకే, అది దక్షుడి బాధ్యత. అంటే ప్రజాపతులు అందరూ కూడా భగవంతుడి యొక్క శక్తి విస్తారాలు. ఓకే, తర్వాత ఇక రాజుగా ఆయన ఏం చేస్తారు? ఆయన రాజుగా అందరి యొక్క యోగక్షేమాలని చూసుకునేటువంటి బాధ్యత కూడా భగవంతుడు తీసుకుంటాడు. కాల రూపంలో సమస్తాన్ని కూడా నశింపను చేస్తారు. అంటే భగవంతుడు ఎన్ని రకాలుగా వస్తున్నారు అనేటువంటి విషయం చెప్తారు. కాలము రూపంలో భగవంతుడు సమస్తాన్ని నశింపజేస్తారు. ఇక భౌతిక అస్తిత్వం యొక్క విభిన్న గుణములు ఆ దేవదేవుని గుణములని తప్పక తెలుసుకోవలసి ఉంది. అంటే
సత్వ రజస్తమో గుణములు ఏవైతే ఉన్నాయో అన్ని కూడా భగవంతుడి యొక్క శక్తి, బాహ్య శక్తి అంతా కూడా భగవంతుడి ద్వారానే నిర్వహింపబడుతుంది. నెక్స్ట్ 10వ శ్లోకం శ్రీదేవి మాతాజీ. అదే చదువు నా ప్రభుజీ. చదవండి మాతాజీ. స్తూయమానో జనైరేభిర్మయయా నామ రూపయా. ఇక్కడ అది లేదుగా ప్రభుజీ, ఆపి సర్వే అను. 10వ శ్లోకం 8వ స్కందం 14వ అధ్యాయం 10వ శ్లోకం. అవును అదే ఆపి అని ఉందిగా నా బుక్ లో. ఓకే, మీరు మ్యూట్ చేయండి మాతాజీ, వేరే వాళ్ళు చదువుతారు. శ్రీదేవ్ మాతాజీ మీరు చదవండి. రేపు సరే ప్రభుజీ నేను చదివాను ప్రభుజీ. శ్రీదేవ్ మాతాజీ మీరు చదవండి. స్తూయమానో జనైరేభిర్మాయయా నామ రూపయా. స్తూయమానో జనైరేభిర్మాయయా నామ రూపయా. విమోహితాత్మభిర్నానాం ఆధర్శ ఆధర్శ నై ఆధర్శ నైర్న చ దృశ్యతే. విమోహితాత్మభిర్నానాం ఆదర్శనైర్న చ దృశ్యతే. జనులు మాయా విమోహితులు అయినందున నానా విధములగు పరిశోధనల ద్వారా, తాత్విక కల్పనల ద్వారా పరతత్వమైన భగవంతుని కనుగొనుటకు యత్నింతురు. అయినను వారు ఆ దేవదేవుని గాంచ అసమర్థులయ్యిందురు. భాష్యము. ఈ భౌతిక జగత్తు సృష్టి స్థితి లయముల కొరకు అవసరమైన కార్య కారణములన్నీను పరమపురుషుని చేతనే నిర్వహింపబడును. పలు రకములకు తత్వవేత్తలు చర్మ కారణమును నానా విధములకు నానా రూపములలో అన్వేషించుటకు యత్నించుచున్నను దేవదేవుడు శ్రీకృష్ణుని కనుగొనజాలకున్నారు. ఆ దేవదేవుడు తానే సమస్తములకు మూలమనియు సర్వకారణ కారణమనియు అహం సర్వస్య ప్రభవ భగవద్గీత యందు వివరించి ఉన్నాడు. అటు భగవంతుని తాత్వికులు గాంచ జాల పౌటకు కారణము భగవన్ మాయయే. కనుక భక్తులు దేవదేవుని యథారూపమున స్వీకరించి కేవలము అతని యశో కీర్తనము చే నిత్యానంద భాగులే ఇందురు. హరే కృష్ణ ప్రభు. ఓకే, సో ఇది భగవంతుడికి గురించి మనకి ఇప్పటి వరకు చెప్పినటువంటిది. ఇది సృష్టిలో ఎవరిని తీసుకున్నా భగవంతుడి యొక్క శక్తి విస్తారాలే. అంటే అందుకనే మనకి భగవద్గీతలో 10వ అధ్యాయం చూస్తే 10వ అధ్యాయంలో భగవంతుడి యొక్క విభూతుల గురించి చెప్తారు. భగవంతుడి యొక్క విభూతుల గురించి చెప్పినప్పుడు మనకు అర్థమవుతుంది ఏ వ్యక్తిలో ఆ వ్యక్తిలో ఉన్నటువంటి టాలెంట్ చూసినా కానీ ఆ టాలెంట్ భగవంతుడి అనేటువంటి విషయం చెప్తారు. భగవంతుడి ద్వారానే వాళ్ళకి ఆ సామర్థ్యం అనేటువంటిది వచ్చింది అనేటువంటి విషయం చెప్తారు. అంటే మనం అందరం ఏం చేస్తాము, ఒక వ్యక్తి బాగా టాలెంట్ ఉందనుకోండి ఆయన పొగిడేస్తాం మనం, లేదంటే ఒక వ్యక్తి చాలా అందంగా ఉన్నారనుకోండి వాళ్ళని ఆరాధిస్తాం మనం. సో అది మన యొక్క అజ్ఞానం ఏమిటి అని అంటే ఆ వ్యక్తికి అంత అందం ఎక్కడి నుంచి వచ్చింది, ఆ వ్యక్తికి అంత జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది, ఆ వ్యక్తికి అంత టాలెంట్ ఎక్కడి నుంచి వచ్చింది అనేటువంటి విషయంలో మనము ఇంకా ముందుకి ఆలోచించి మనం నిర్ణయం తీసుకోము. అందుకని ఆ అందాన్నో లేకపోతే ఆ నైపుణ్యాన్నో మనము ప్రశంసించడము పూజించడం కూడా చేస్తాం, కానీ మనం చేయాల్సింది ఏంటి, దానికి కారణమైనటువంటి దానికి పూజ చేయాలి. సో ఒక వ్యక్తి సినిమా యాక్టర్ అనుకోండి, సినిమా యాక్టర్ బాగా సినిమాలు యాక్షన్ చేస్తున్నాడు అనుకోండి, మనం ఏం చేస్తాం, ఆయనకు గుళ్ళు కూడా కట్టేస్తాం. కానీ ఆ వ్యక్తిలో ఆ టాలెంట్ ఎక్కడి నుంచి వచ్చింది, భగవంతుడు ఇచ్చారు ఆ టాలెంట్. దాన్ని ఎప్పుడైతే మనం గుర్తిస్తామో అప్పుడు మనకు అర్థమవుతుంది సృష్టిలో ఏది కూడా భగవంతుడి ప్రమేయం లేకుండా ఏది జరగట్లేదు అని. ఏ వ్యక్తిలో ఏ నైపుణ్యం ఉన్నా కానీ అది భగవంతుడి యొక్క కృప, దానివల్ల మాత్రమే అది జరుగుతుంది. ఒక సైంటిస్ట్ ఒక రాకెట్ని లాంచ్ చేసినా కానీ ఆ సైంటిస్ట్లో ఉన్నటువంటి జ్ఞానానికి కారణం భగవంతుడు. ఇది మనం గనక అర్థం చేసుకోగలిగితే మనము భగవంతుడికి శరణాగతులం అవుతాం. అలాంటి జ్ఞానము ఉన్నటువంటి వ్యక్తి భక్తుడు అవుతాడు. ఆ జ్ఞానం లేనటువంటి వ్యక్తులు ఏం చేస్తారు, సాధించింది మొత్తం నేనే సాధించాను అని అనుకుంటారు. పైగా సైంటిస్టులు భగవంతుడు లేడు అని అంటారు. ఒకవేళ ఉంటే అలాంటి భగవంతుడిని ఎలా కనుక్కోవాలి, ఎలా చూడాలి, ఎలా తెలుసుకోవాలి అనేటువంటి సాధన అనేటువంటిది వాళ్ళకి తెలియదు. వాళ్ళకి తెలిసినటువంటి భౌతికమైనటువంటి జ్ఞానంతోనే భగవంతుడిని తెలుసుకోవాలి అనేటువంటి ప్రయత్నం చేస్తారు. కానీ భౌతికమైనటువంటి జ్ఞానానికి అతీతమైనటువంటి వాడు భగవంతుడు. భగవంతుణ్ణి అర్థం చేసుకోవడానికి సైన్స్ కాదు కావాల్సింది, భగవంతుణ్ణి అర్థం చేసుకోవడానికి భక్తి కావాలి, ఆధ్యాత్మికత
కావాలి. మన జీవితంలో భగవంతుడిని నమ్మకుండగా, లేదంటే భగవంతుడు ఉంటే నిరూపించండి అనేటువంటి యాటిట్యూడ్ని ఉండి, భగవంతుడి కోసం అన్వేషణ కోసం మనం చేసేటువంటి భౌతిక శాస్త్రవేత్తలు చేసేటువంటి ప్రయోగాల ద్వారా మనం ఒకవేళ భగవంతుడిని తెలుసుకోవాలి అనేటువంటి ప్రయత్నం చేస్తే అది మూర్ఖత్వం. ఎందుకంటే భౌతిక ప్రయోగాలకి పరంగా ఉంటాడు భగవానుడు, దానికి భౌతిక దృష్టి కాదు కావాల్సింది, ఆధ్యాత్మిక దృష్టి కావాలి. ఆధ్యాత్మిక దృష్టి ఎప్పుడు వస్తుంది? మనల్ని మనం ఆధ్యాత్మికంగా మార్చుకున్నప్పుడు వస్తుంది. మనల్ని మనం ఆధ్యాత్మికంగా ఎప్పుడు మార్చుకుంటాం? మనలో భౌతికత్వాన్ని మొత్తం బయటికి తీసేసినప్పుడు మనల్ని మనం ఆధ్యాత్మికంగా మార్చుకోగలుగుతాం. అలా మనం భౌతికత్వాన్ని తీసేయకుండగా భౌతికంగానే ఉంటూ ఆధ్యాత్మికమైనటువంటి విషయాల పట్ల రీసెర్చ్ చేయాలి అనేటువంటి ప్రయత్నం చేస్తే అది ఎప్పటికీ సాధ్యం కానిటువంటి విషయం. భగవంతుడు భౌతిక శాస్త్ర ప్రయోగానికి పరంగా ఉంటారు, దాన్ని ఆ భగవంతుడి యొక్క శక్తిని మనం అంచనా వేయటం కూడా సాధ్యం కాదు అని చెప్తున్నారు. నెక్స్ట్ నేను చదువుతా ప్రభుజీ ఇప్పుడు 11వ శ్లోకం. ఏతత్ కల్ప వికల్పస్య ప్రమాణం పరికీర్తితం. ఏతత్ కల్ప వికల్పస్య ప్రమాణం పరికీర్తితం. యత్ర మన్వంతరాణ్యాహు చతుర్దశ పురావిదః. యత్ర మన్వంతరాణ్యా ఉచ్చతుష ఉచ్చ చతుర్దశ పురావిదః. ఒక కల్పము బ్రహ్మదేవుని ఒక రోజు నందు అనేకములగు మార్పులు జరుగుచుండును, వానినే వికల్పములందురు. రాజా, అవన్నీయు నీకు నేను వివరించియుంటిని. అట్టి ఒక కల్పము నందు 14 మనువులు ఉందురని భూత భవిష్యత్తు వర్తమానముల నెరిగిన పండితులు చెప్పిరి. శ్రీమద్ భాగవతములోని విశ్వ నిర్వహణ పద్ధతి అను అష్టమ స్కందము నందలి 14వ అధ్యాయమునకు భక్తి వేదాంత భాష్యం సమాప్తం. కృష్ణ ప్రభు. ఓకే ఓకే. సో ఇప్పటి వరకు కూడా చెప్పిందంతా ఏంటంటే, ఒక కల్పంలో ఉండేటువంటి 14 మనువుల గురించి చెప్పాను. ఆ మనువుల తర్వాత ఇంకా ఇంకా ఎవరెవరు ఉంటారు అనేటువంటి విషయాన్ని కూడా తెలియచేశాను. సో ఇవన్నీ కూడా చూస్తే కల్పంలో ఉండేటువంటి వివిధ మార్పులు ఏవైతే ఉంటాయో, అంటే ఒక మనువు తర్వాత ఇంకొక మనువు, ఆ మనువు కాలంలో ఉండేటువంటి దేవతలు, ఆ దేవతల తర్వాత మళ్ళీ వేరే మనువు కాలంలో వచ్చేటువంటి వేరే దేవతలు, ఈ మార్పులన్నీ ఏవైతే ఉంటాయో, ఒక కల్పంలోనే 14 మంది మనువులు, ప్రతి మనువు కాలంలో వచ్చేటువంటి మార్పులు, ఇవన్నీ కూడా వికల్పములు అని అంటారు. ఓకే. సో ఇలాంటి వికల్పాలని, కల్పాలకి అన్నీ కూడా భూత భవిష్యత్ వర్తమానాలన్నిటినీ కూడా మనకి ఇందులో ఇవ్వడము అనేటువంటిది జరిగింది. ఓకే. ఈ అధ్యాయం ఇంతటితో సమాప్తం అయిపోతుంది. ఇప్పుడు 15వ అధ్యాయం స్టార్ట్ చేద్దాం. బలిచక్రవర్తి స్వర్గమును జయించుట. సో ఇక్కడ సుఖదేవ గోస్వామి చెప్తున్నారు, నేను చెప్పాల్సిందంతా చెప్పాను అని. ఇప్పుడు మళ్ళీ మనకి బలిచక్రవర్తి గురించి చెప్పండి అని మళ్ళీ పరీక్షణ్ మహారాజు ప్రశ్నించడము అనేటువంటిది జరుగుతుంది. సో ఆ ప్రశ్నకి సమాధానంగా ఇప్పుడు మళ్ళీ బలిచక్రవర్తి సుఖదేవ గోస్వామి బలిచక్రవర్తి గురించి చెప్పడం అనేటువంటిది మొదలు పెడుతున్నారు. నెక్స్ట్ రామారావు ప్రభుజీ ఒకసారి 15వ అధ్యాయం సమ్మరి చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. బలిచక్రవర్తి స్వర్గమును జయించుట, విశ్వ ధ్వజము నిర్వహించిన పిమ్మట బలిచక్రవర్తి రథమును నానా విధములకు యుద్ధ సామాగ్రిని పరముగా బడిసిన వాడై వానితో స్వర్గరాజుపై దండెత్తుట ఈ అధ్యాయమున వర్ణింపబడినది. దేవతలందరూ అతనికి భయపడిన వారై గురువు ఆదేశముపై స్వర్గమును విడిచి వెళ్ళిది. వామనదేవుడు 3 అడుగుల నేలను తీసుకొనిడి నెపముతో బలిచక్రవర్తి నుండి సమస్తమును హరించి అతన్ని బంధించిన విధమును హరిక్షణ్ మహారాజు తెలుసుకొని కోరాడు. దానికి సుఖదేవ గోస్వామి ఇట్టు సమాధానం వస్తున్నాడు. దేవదానం యుద్ధమునందు ఈ స్కందంలోని 14వ అధ్యాయంలో వివరింపబడినది. పరాజితుడైన విహతుడైన బలిచక్రవర్తి శుక్రాచార్యుని అనుగ్రహముచే పునర్జీవితుడయ్యను. పిమ్మట అతడు గురుదేవుడగు శుక్రాచార్యుని సేవలో నియుక్తుడయ్యను. భృగువంశీయులు అతని ఎడ ప్రసన్నుడై విశ్వజిధ్వజమున నియుక్తిని చేసిరి.
ఆ యజ్ఞము పూర్తయినంతట దాని నుండి రథము, అశ్వములు, ధ్వజము, విల్లు, కవచము, రెండు తూనీరములు బయల్పడినవి. బలిచక్రవర్తి పితామహుడగు ప్రహ్లాదుడు అతనికి వాడిపోని పూలను వసకను, పూలను పూమాలను వసకను. శుక్రాచార్యుడు శంఖమును వసకను. అంతట బలి ప్రహ్లాదునికి, బ్రాహ్మణులకు, శుక్రాచార్యునికి నమస్కరించి ఇంద్రునితో పోరుటకు సన్నద్ధుడై సైనికులను కూడి ఇంద్రపురికి వెళ్ళను. శంఖమును పూరించి అతడు ఇంద్రపురిపై దాడి చేయగా బలిచక్రవర్తి శక్తిని గాంచిన ఇంద్రుడు తన గురువుకు బృహస్పతి చెంతకేయను. ఆ విధంగా గురువును సమీపించి బలి యొక్క బలమును గూర్చి వివరించిన ఇంద్రుడు తక్షణ కర్తవ్యమున గూర్చి అడిగను. బ్రాహ్మణుల వలన బలికి అసాధారణము శక్తి కలిగినదనియు దేవతలు అతనితో పోరాడదాలనియు అంతటా బృహస్పతి పలికెను. కనుక దేవదేవుల అనుగ్రహమును బడేవిట ఒకటే దేవతలకు అనగా ఆశగా మిగిలిను. నిజమునకు వారికి వేరొక మార్గమే లేదు. అటువంటి పరిస్థితుల్లో స్వర్గమును విడిచిపెట్టి ఎత్తటనో అదృశ్యంగా నుండుట ఉత్తమమని బృహస్పతి దేవతలకు ఉపదేశించను. దేవతలు అతని ఆదేశ పాలనం చేయగా బలిచక్రవర్తికి ఇంద్రరాజ్యం లభించను. భృగువంశీయులు తమ శిష్యుడైన బలి పట్ల మిగుల అనురాగము కలిగిన వారే అతనితో 100 అశ్వమేధ యాగములు చేయించిరి. ఈ ప్రకారము బలిచక్రవర్తి స్వర్గలోక సమస్త ఐశ్వర్యమును అనుభవించను. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, సో ఈ అధ్యాయంలో బలిచక్రవర్తి యొక్క ఏ విధంగా స్వర్గాన్ని జయించాడు అనేటువంటి విషయాన్ని మనకు వివరించబోతున్నారు. పరీక్షణ మహారాజు అడిగినటువంటి ప్రశ్నగా బలిచక్రవర్తి ఏ విధంగా స్వర్గాన్ని సాధించారు అనేటువంటి విషయం మనకి ఇందులో వస్తుంది. సో ఇక్కడి నుంచి మనకి చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ స్టార్ట్ అవుతుంది. అందరూ శ్రద్ధగా వినడానికి ప్రయత్నం చేయండి. ఇది వామన దేవుడి యొక్క అవతారానికి కారణమైనటువంటి స్టోరీ. ఓకే, సో ఏ విధంగా వామన దేవుడు అవతరిస్తారు అనేటువంటిది నెక్స్ట్ అధ్యాయంలో వస్తుంది. కానీ ప్రస్తుతం బలిచక్రవర్తి స్వర్గాన్ని జయించడం, మరి స్వర్గాన్ని జయించినప్పుడు ఇంద్రుడు ఏ విధంగా బలి నుంచి తిరిగి తన రాజ్యాన్ని తాను తీసుకోవాలి అనేటువంటి విషయాన్ని తన గురువు అయినటువంటి బృహస్పతిని అడగడం, బృహస్పతి ద్వారా నెక్స్ట్ కర్తవ్యాన్ని తెలుసుకోవడం, ఆ తర్వాత మరి వామనదేవుడు వచ్చేంత వరకు వెయిట్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. ఇదంతా కూడా మనం ఈ అధ్యాయంలో చూద్దాము. సో అందరూ కొంచెం శ్రద్ధగా వినడానికి ట్రై చేయండి. ఇదంతా స్టోరీ లైన్లో ఉంటుంది కాబట్టి కొంచెం ఫాస్ట్గా వెళ్దాం. ఉషశ్రీ మాతాజీ. శ్రీ రాజోవాచ. శ్రీ రాజోవాచ. బలే పదత్రయం భూమే కస్మాద్ ధరిరజాచత. బలే హే పదత్రయం భూమే హే కస్మాద్ ధరిరజాచత. భూతేశ్వర కృపణ వల్లభ ఆర్ధోపి బభందతం. భూతేశ్వర కృపణ వల్లభ వల్లబ్ధ వల్లబ్ధార్థో అపి బబంధతమ్. ఏతత్వేదితుమిచ్ఛామో మహత్కౌతూహలం హినః. ఏతత్వేదితుమిచ్ఛామో మహత్కౌతూహలం హినః. యజ్ఞేశ్వరస్య పూర్ణస్య బంధనం చాప్యనాగసః. యాజ్ఞేశ్వరస్య పూర్ణస్య బంధనం చాప్యనాగసః. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామ్. ప్రభుపాదుల వారి భావము. పరీక్షణ్ మహారాజు పలికెను, దేవదేవుడు సమస్తమునకు అధీశ్వరుడు అయినచో నిర్ధనుని వలె అతడేలా బలిని 3 అడుగుల నేలను యాచించెను? తాను అడిగినది పొందినప్పటికీ అతనిని ఎందులకై బంధించెను? ఈ విరుద్ధములైన విషయముల రహస్యమును తెలుసుకునవలనని నేను మిగుల కుతూహలముతో నున్నాను. ధన్యవాదాలు ప్రభుజీ. మనకి గుర్తుండే ఇంతకు ముందు మనవుల గురించి చెప్తున్నప్పుడు, ఆ మనవుల గురించి చెప్తున్నటువంటి సమయంలో భగవంతుడు వామనుడిగా అవతరించారు. వామనుడిగా అవతరించి బలి మహారాజు నుంచి 3 అడుగులు నేలను అడిగారు. బలి మహారాజు సర్వస్వం అర్పించేశారు 3 అడుగుల నేలని ఇచ్చే సందర్భంలో. ఆ తర్వాత సర్వస్వాన్ని బలి మహారాజు నుంచి తీసుకున్నటువంటి వామనదేవుడు ఆయన్ని బంధించి సుతల లోకానికి తీసుకువెళ్లారు అనేటువంటి విషయాన్ని చాలా టూకీగా వామనదేవుడి లీల మొత్తాన్ని ఒకే శ్లోకంలో చెప్పడం అనేటువంటిది జరిగింది ఇంతకుముందు. అది కొంచెం ఆశ్చర్యకరమైనటువంటి విషయం. అసలు భగవంతుడు ఒక బ్రాహ్మణుల్లా ఎందుకు అవతరించారు? సర్వ ఐశ్వర్యాలు కలిగినటువంటి భగవంతుడు బలిచక్రవర్తి దగ్గరికి వెళ్ళి 3 అడుగుల నేల ఇవ్వమని యాచించడం ఏమిటి? ఇది ఒక వింత. భగవంతుడు బ్రాహ్మణుడుగా అవతరించి మరి బలిచక్రవర్తి దగ్గరికి వెళ్ళిపోయి మరి యాచించాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? భగవంతుడు ఎందుకు యాచించారు?
ఇది కొంచెం ఆశ్చర్యాన్ని కలిగించింది పరీక్షణ మహారాజ్. ఇక రెండవది, రెండవ ఆశ్చర్యం ఏమిటంటే, మరి సర్వస్వం అప్పగించాడు కదా బలి చక్రవర్తి, 3 అడుగుల నేలను అడిగితే, మరి 3 అడుగుల నేలని ఇచ్చిన తరువాత మరి భగవంతుడు ఎందుకు తన్ను బంధించారు? ఇది ఇంకొక ఆశ్చర్యం. సరే ఒకవేళ బంధిస్తే బంధించారు, బంధించినటువంటి వ్యక్తిని శిక్షించారు కూడా, సుతల లోకాలకు ఎందుకు పంపించేశారు? 3 ఆశ్చర్యాలు పరీక్షణ్ మహారాజ్ని తెలుసుకోవాలి అనేటువంటి కుతూహలాన్ని కలిగించింది. అసలు బలి చక్రవర్తి లీల ఏమిటి, ఎందుకు ఈ లీల చేశారు, ఈ 3 విషయాలు అనేటువంటివి మాకు సీక్రెట్ లాగా అనిపిస్తున్నాయి, చాలా రహస్యంగా అనిపిస్తున్నాయి. ఈ జ్ఞానం తెలుసుకోకపోతే ఈ 3 సీక్రెట్ని మనం అర్థం చేసుకోవడం అనేటువంటిది కష్టం. కాబట్టి నాకు ఆ వివరణ అంతా కూడా తెలియచేయండి అని సుఖదేవ గోస్వామిని పరీక్షణ్ మహారాజు అడిగారు. అప్పుడు సుఖదేవ గోస్వామి సమాధానం చెప్పారు. మళ్ళీ శ్రీమాతాజీ, హరే కృష్ణ ప్రభుజీ. పరాజిత శ్రీ రసుకిశ్చహాపితో, పరాజిత శ్రీ రసుభిశ్చహాపితో, ఇంద్రేణ రాజం భృగుభిః సజీవితః, ఇంద్రేణ రాజన్ భృగుభిః సజీవితః, సర్వాత్మనాథాన భజత్ భృగున బలిః, సర్వాత్మనాథాన భజత్ భృగున్ బలిః, శిష్యో మహాత్మార్థ నివేదనేన, శిష్యో మహాత్మార్థ నివేదనేన. సుఖదేవ గోస్వామి పలికెను, రాజా బలి చక్రవర్తి సమస్త ఐశ్వర్యమును కోల్పోయి యుద్ధమునందు నిహుతుడైనంతటా భృగవంశీయుడగు శుక్రాచార్యుడు అతన్ని పునర్జీవితిని కావించెను. ఈ కారణమున మహాత్ముడగు బలి శుక్రాచార్యునికి శిష్యుడై తనకున్నదంతి సమర్పించి శ్రద్ధతో అతన్ని సేవింపదొడిగెను. హరే కృష్ణ. ఓకే, సో బలి చక్రవర్తి యొక్క గురువు శుక్రాచార్యుడు, అసురు గురువు శుక్రాచార్యుడు. కాబట్టి శుక్రాచార్యుడి దగ్గర సంజీవని విద్య ఉంది, దేవతల దగ్గర అమృతం ఉంటే శుక్రాచార్యుడి దగ్గర సంజీవని విద్య ఉంది. సో ఎవరైతే అసురులందరూ యుద్ధంలో మరణిస్తారో వాళ్ళందరినీ సంజీవని విద్య ద్వారా వాళ్ళందరినీ బ్రతికిస్తూ ఉంటారు శుక్రాచార్యుడు. మరి దేవతలకి అసురులకి ఇంతకుముందు జరిగినటువంటి యుద్ధంలో బలి చక్రవర్తి మరణించారు. అయితే ఆ బలి చక్రవర్తిని ఇప్పుడు బ్రతికించేశారు శుక్రాచార్యుడు సంజీవుని విద్య ద్వారా. ఎప్పుడైతే బ్రతికించారో, ఇక శుక్రాచార్యుడు బ్రతికించిన తర్వాత ఇక బలి చక్రవర్తి తన సర్వస్వాన్ని కూడా శుక్రాచార్యుడికి అర్పించి శుక్రాచార్యుడికి సేవలు చేస్తూ ఉన్నారు. ఒక గురువుకి సేవ చేయడం అనేటువంటిది చాలా మంచి పని, అదే విషయాన్ని శుక్రాచార్యుడికి సేవ చేస్తూ ఉన్నారు. అంటే బలి చక్రవర్తి శుక్రాచార్యుడికి ఏ విధంగా శరణాగతుడయ్యాడు, శుక్రాచార్యుడిని గురువుగా ఎంత ఎంత గొప్పగా ఆయన సేవ చేశారు అనేటువంటి విషయం మనకి ఇక్కడ అర్థమవుతుంది. అంటే బలి చక్రవర్తి ఒక గురువుకి పట్ల ఎలా తన సేవలను చేయాలి అనేటువంటి విషయంలో తనకి ఎలాంటి లోటు లేకుండా అలా సేవ చేయటము అనేటువంటిది జరిగింది. ఓకే, మరి అలాంటి సేవ చేసినటువంటి గురువును కూడా బలి చక్రవర్తి వదిలేశారు అంటే ఎందుకోసం వదిలేశారు మనం తర్వాత చూడండి. నెక్స్ట్ 4వ శ్లోకం. ప్రభుజీ ఒక చిన్న సందేహం ప్రభుజీ, ఇందులో అంటే అమృతం దాగినటువంటి దేవతలకి మరణం అనేది ఉండదు, అదే విధంగా రాక్షసులకు కూడా ఇక మరణం ఉండదా ప్రభుజీ? బికాజ్ ఆయన మళ్ళీ బతికిస్తూనే ఉంటాడు కదా. అవును, అంటే ఆయన బ్రతికిస్తే ఉండదు, ఆయన బ్రతికిస్తే ఉండదు, అంటే ఇద్దరు ఉంటారు అని. దేవతలు మనలోనే దేవత ఉన్నాడు, మనలోనే అసురుడు ఉన్నాడు కదా. మనలో ఉన్న అసురుడు మనం ఎప్పుడైనా చంపుతున్నామా? ట్రై చేస్తున్నాం. అసురుడు మనం చంపట్లేదు, చంపినా ఏదో బలవంతంగా కొన్ని కొన్ని సందర్భాల్లో మనలో అసురు గుణాన్ని బయట పెట్టకుండా ఉన్నా మళ్ళీ తర్వాత ఏదో ఒక సందర్భంలో బయటకు వచ్చేస్తుంది కదా. శ్రీ కృష్ణ. ఓకే, సారీ చెప్పండి. హరే కృష్ణ. ఇంకోటి ప్రభుజీ, ఇప్పుడు ఈయన శుక్రాచార్య పునర్జీవితం చేస్తుంటారు కదా ప్రభుజీ, ఆయన విద్యతోటి, అలాంటప్పుడు మళ్ళీ అమృతం కావాలని మళ్ళీ అది ఎందుకు వచ్చింది ప్రభుజీ? ఎందుకు అంటే ఇప్పుడు పునర్జీవితం చేసేటువంటి విద్య తనకు అంతకుముందు ఉంది, కానీ దేవతలకి అమృతం ఇవ్వకూడదు. దేవతలకు అమృతం ఇస్తే దేవతలు బలవంతులు అవుతారు, దేవతలు బలవంతులు అయ్యారు అని అంటే అసురుల మీద దండయాత్ర చేస్తారు, అప్పుడు అసురులను గెలవనివ్వరు. అసూయ స్వభావం ఓకే ఒకటి. రెండవది, శుక్రాచార్యుడు ఎవరిని కరుణించి ఎవరిని బ్రతికించాలి అనుకుంటే వాళ్ళని బ్రతికిస్తారు, అది
అండర్లైజ్డ్ గా అందరినీ బ్రతికించేసేయరు కదా, బ్రతికించేస్తారని ఏం లేదు. అది అమృతం తాగారు అనుకో, ఇక అసలు చావనే చావరు. శుక్రాచార్యుడు కరుణ పొందిన దాకా వెయిట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. అనుపమ మాతాజీ. సరే కృష్ణ. సంభ్రామణ భృగవ ప్రియమాణ సంభ్రామణ భృగవ ప్రియమాణ అయా జయన్వీ స్వజితా త్రినాకం అయా జయన్విశ్వజితా త్రినాకం జగీషమానం విధినాభిషిచ్యా జిగీషమానం విధినాభిషిచ్యా మహాభిషేకేన మహానుభావ మహాభిషేకేన మహానుభావ. ఇంద్రరాజ్యం జయింప కోరిన బలిచక్రవర్తి పట్ల మిగిలిన ప్రసన్నులైన భృగు వంశీయులకు బ్రాహ్మణ్యులు అతనిని పవిత్రుని చేసి యథావిధిగా మహాభిషిక్తుని కావించిన పిమ్మట విశ్వదిగ్నజ్ఞమున నియుక్తుని కావించిరి. బలిచక్రవర్తి యొక్క కోరిక ఏంటి? ఇంతకు ముందైనా ఇప్పుడైనా ఎప్పుడైనా ఏముంటుంది? దేవతల యొక్క రాజ్యాన్ని కూడా తన యొక్క రాజ్యంగా మార్చుకోవాలి, అంటే ఇంద్రుణ్ణి జయించాలి అనేటువంటిది కోరిక. ఆ కోరికతో ఉన్నటువంటి బలిచక్రవర్తి పట్ల భృగువంశీయులు అంటే ఎవరండి? భృగువంశీయులు అంటే ఎవరు? బ్రాహ్మణులు. ఈ బ్రాహ్మణులు అందరూ ప్రసన్నులయ్యారు. సో అతన్ని మళ్ళీ తిరిగి పట్టాభిషిక్తుని చేసి మళ్ళీ విశ్వాన్ని జయించడానికి అవసరమైనటువంటి పొజిషన్ మళ్ళీ ఆయనకి అప్పచెప్పడం అనేటువంటి జరిగింది. నెక్స్ట్ 5వ శ్లోకం హైమవతి మాతాజీ. తతో రథః కాంచన పట్టణద్దో అయాశ్చ హర్యస్వతురంగన వర్ణ ధ్వజశ్చ సింహేన విరాజమానో హుతాశనాధాస హవిర్భిరిష్టాత్ హరే కృష్ణ ప్రభు. హవిస్సును యజ్ఞాగ్నిలో హుతము చేయగా స్వర్ణముతోనూ పట్టుతోనూ కప్పబడిన దివ్యరథము అగ్ని నుండి బయలువెడలను. ఇంద్రాశ్వమును పోలిన పసుపు వర్ణ గుర్రములు సింహ చిహ్నిత మగు ధ్వజము కూడా బయలువెడినవి. హరే కృష్ణ ప్రభు, దండవత్ ప్రణామం. ఈయన యజ్ఞం చేశారు, హవిష్యుల్ని యజ్ఞాగ్నిలో హుతము చేయగా ఆయనకి స్వర్ణముతో పాటుగా అంటే ఐశ్వర్యం వచ్చింది ఆయనకి. తర్వాత పట్టుతోనూ స్వర్ణముతోనూ పట్టుతోనూ కప్పబడినటువంటి దివ్య రథం అనేటువంటిది ఒకటి వచ్చింది. సో ఒక రాజుకి కావాల్సింది దివ్యమైనటువంటి ఒక రథం. సో ఆ రథం అనేటువంటిది ఆయన అగ్ని నుంచి రావడం అనేటువంటిది జరిగింది. సో ఆ రథానికి ఉన్నటువంటి అశ్వాలు ఎలా ఉన్నాయంట? ఇంద్రుడి యొక్క రథానికి ఉన్నటువంటి అశ్వాలను పోలినట్లు ఉన్నాయంట. అవి కూడా పసుపు రంగులో ఉన్నాయి. తర్వాత అక్కడి నుంచి ఆ ధ్వజం కూడా రావడం అనేటువంటిది జరిగింది. ఆ ధ్వజం మీద సింహము చిహ్నముగా ఉండడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ 6వ శ్లోకం సత్యవతి మాత. ధనుశ్చ దివ్యం పురటోపనద్ధం ధనుశ్చ దివ్యం పురటోపనద్ధం తుణావరిక్తౌ కవచం చ దివ్యం తుణావరిక్తౌ కవచం చ దివ్యం పితామహస్తస్య దధౌ చ మాలాం పితామహస్తస్య దధౌ చ మాలాం ఆమ్లాన పుష్పాం జలజం చ శుక్రః ఆమ్లాన పుష్పాం జలజం చ శుక్రః. ఒక స్వర్ణ ధనస్సు, 2 అక్షయ తోరణములు, ఒక దివ్య కవచము కూడా బయలుపడినవి. బలిపితామహుడు ప్రహ్లాదుడు అతనికి ఎన్నడను వాడని పూమాలను వసకగా శుక్రాచార్యుడు శంఖం ఇచ్చెను. యజ్ఞాన్ని సక్సెస్ఫుల్ గా చేసేసరికి ఆయనకి యజ్ఞంలో నుంచి రావాల్సినటువంటి ఫలితాలన్నీ చక్కగా వస్తున్నాయి. తరువాత గురువు ఆయన తాతగారు కూడా ఆయనకి వరం ఇవ్వడం అనేటువంటిది, అంటే గిఫ్ట్లు ఇవ్వడం అనేటువంటిది జరిగింది. సో ఏమొచ్చాయంటే ఈసారి యజ్ఞంలో నుంచి స్వర్ణ ధనస్సు వచ్చింది, తర్వాత అక్షయ తూరిణములు కూడా వచ్చాయి. అంటే ఎన్ని ఎన్ని బాణాలను తీసినా కానీ అందులో నుంచి బాణాలు తరగవు,
ధనస్సులతో బాణం ఒకటి వేసేసామనుకోండి, ఒక బాణం తరిగిపోతుంది మన దగ్గర ఉన్నటువంటి విల్లంబులో. కానీ ఈయన దగ్గర ఉన్నటువంటి విల్లంబు ఎలా ఉంది అంటే అక్షయములా ఉంది, అంటే ఎప్పటికీ తరగవు ఆయన దగ్గర నుంచి తీస్తున్నటువంటి బాణాలు. ఇక దివ్య కవచం కూడా వచ్చింది, అంటే ఆయన రక్షించడానికి ఒక దివ్య కవచం కూడా. ఇక బలిపితామహుడు అంటే ప్రహ్లాదుడు, ఆయనకి ఒక దివ్యమైనటువంటి పూమాలను ఇచ్చారు. యాక్చువల్లీ ఈ పూమాల ప్రహ్లాదుడికి భగవంతుడి నుంచి గిఫ్ట్గా ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. అదే పూమాలని ఇప్పుడు బలి చక్రవర్తికి ఇవ్వడం అనేటువంటిది జరిగింది. ఎప్పుడైతే ఇప్పుడు మనం చూసాం ఇప్పటి వరకు యజ్ఞంలో ఏమేమి వచ్చాయి అనేటువంటిది, శుక్రాచార్యుడు శంఖాన్ని కూడా ఇచ్చారు. అంటే ఇవన్నీ ఎందుకు, ఇవన్నీ ఎందుకంటే ఒక విజయాన్ని సాధించడం కోసం అవసరమైనటువంటి అన్నీ అనమాట ఇవి, ఇంద్రుడి మీద విజయాన్ని సాధించడం కోసం. అంటే బాణం వచ్చింది, బాణాలు వచ్చాయి, ఇక విజయాన్ని పొందడానికి అవసరమైనటువంటి పూమాల వచ్చింది, శుక్రాచార్య నుంచి శంఖం వచ్చింది, రథం వచ్చింది, రథానికి అశ్వాలు వచ్చాయి, ధ్వజం వచ్చింది, ఇవన్నీ వచ్చాయి. సో ఇవన్నీ ఉంటే బలి మహారాజు యుద్ధంలో విజయాన్ని ఈజీగా సాధిస్తారనమాట. నెక్స్ట్ 7వ శ్లోకం బిల్లవాడి మధ్య. ఏవం సవిప్రార్థిత యోధనార్థ, ఏవం సవిప్రార్జిత యోధనార్థ, సైకల్పిత స్వస్య యనోథ విప్రాన్, సైకల్పితస్తస్య యనోథ విప్రాన్, ప్రదక్షిణీకృత్య కృత ప్రమా ప్రణామః, ప్రదక్షిణీకృత్య కృత ప్రణామః, ప్రహ్లాద మామంత్ర్య సమశ్చకార, ప్రహ్లాద మామంత్ర్య నమశ్చకార. హరే కృష్ణ. బ్రాహ్మణులు ఉపదేశానుసారము ప్రత్యేకముగా యజ్ఞమును నిర్వహించి వారి అనుగ్రహముచే సమస్త యుద్ధ సంభారములను పొందినంతట బలి ఆ మహనీయులకు ప్రదక్షిణము చేసి నమస్కరించెను. అతడు ప్రహ్లాదునికి కూడా వందనము చేసెను. హరే కృష్ణ. సో ఆయన యుద్ధ సంభారాలన్నీ పొందారు, అంటే యుద్ధం చేయడానికి అవసరమైనవన్నీ పొందారు. అవన్నీ పొందిన తర్వాత బలి చక్రవర్తి ఏం చేశారు, వాళ్ళందరికీ కూడా ప్రదక్షిణం చేసి మరీ నమస్కారం చేశారు. నెక్స్ట్ 8-9 అమృత మాతాజీ. అదారుహ్య రథం దివ్యం భృగు దత్తం మహారథః, అతారుహ దతం దివ్యం భృగు భృగు దత్త మహారథః, సుశృగ్ధరో అధః సన్నాహ్యా ధన్వీ ఖడ్గీ ధృతేషు దిహి, సుగ్రధో రథ అతార సన్యా ధన్వీ ఖడ్గీ ధృతేషు దిహి, హేమాంగదళ సద్బాహుః స్ఫురన్ మకర కుండలః, హేమాంగదళ సద్బాహుః స్ఫురన్ మకర కుండలః, హేమాంగదళ సద్బాహుః స్పృహ స్పృహ స్ఫురన్ స్ఫురన్ మకర కుండలః, పిమ్మట బలి శుక్రాచార్యుడు ఉసగినట్టి రథమునికి పూమాలచే అలంకరితుడై ఖడ్గమును ధనస్సును తుని రథ తునీరములను ధరించెను. కర్ణముల యందు మకర కుండలములను హస్తముల యందు స్వర్ణ కంకణములను దాల్చిన అతడు రథాసీనుడైనట్ట నంతట పూజానీయగ్ని వలె శోభించెను. హరే కృష్ణ ప్రభు. తను పొందినటువంటి యుద్ధ సంభారాలన్నిటి తీసుకున్నారు, తీసుకుని ఇప్పుడు శుక్రాచార్యుడు ఇచ్చినటువంటి రథముని ఎక్కి, అంటే శుక్రాచార్యుడిన యజ్ఞం ద్వారా బలి చక్రవర్తి శుక్రాచార్యుడు వసగినటువంటి రథముని ఎక్కి పూమాల చే అలంకృతుడై, ఏ పూమాల,
కానీ ధనస్సుని తోరణీయములను ధరించి కర్ణకుండలాలను పెట్టుకుని హస్తముల యందు స్వర్ణ కంకణాలను దాల్చి రథం మీద ఆసీనుడయ్యారు. అప్పుడు చూస్తే ఆయన్ని ఎలా ఉన్నారంట, పూజించడానికి ఉన్నట్టు, అంటే చాలా అపులెంట్గా, చాలా శక్తిమంతుల్లాగా, చాలా అందగాడులాగా, అంటే ఒక దేవత దిగి వచ్చిందా అన్నట్లు ఉన్నారు ఆయన. ఓకే, నెక్స్ట్ 10 నుంచి 10 11 శ్రీ మాతాజీ. తుల్యైశ్వర్య బల శ్రీభిః స్వయూతైర్ధైర్యమయూతపై తుల్యైశ్వర్య బల శ్రీభిః స్వయూతైర్ధైర్యమయూతపైః పిబద్భిరివ పిబద్భిరివ కంధృగ్నిర్ దహర్భిః పరదీనివా పిబద్భిరివ కంధృగ్భిః ృతో వికర్షన్ మహతీమాృతో వికర్షన్ మహతీమాసురీం ధ్వజనీం విభుః యయావింద్రపురీం స్మృద్ధ్యాం కంపయన్నివ రోదసీ యయాని వింద్రపురీం శ్రుద్ధ్వాం కంపయన్నివ రోదసీ. ఐశ్వర్యము బలము సౌందర్యము నందు తనతో సమానులైన వారు ఆకాశమును రింగివేయినట్లు నట్లుగను దిక్కులను తమ దృష్టిచే దగ్ధము ఒనర్చునట్లుగను గోచరించుచున్నారు. నగు అసురులు అసుర నాయకులను అసుర సైన్యమును కూడిన వాడై బలిచక్రవర్తి ఐశ్వర్యపూర్ణముకు ఇంద్రపురికి బయలుదేరును. నిజమునకు అతడు సమస్త జగత్తును కంపింపజేయునట్లు కనిపించెను. హరే కృష్ణ. సో మామూలుగా బలిచక్రవర్తి తిరిగి పొందినటువంటి శక్తి సామర్థ్యాలను చూస్తేనే దేవతలందరూ వణికిపోవాలి. అలాంటిది బలిచక్రవర్తితో పాటు తనకి సైన్యం ఎలా ఉంది అనేటువంటి విషయాన్ని కూడా ఇక్కడ చెప్తున్నారు. బలి ఐశ్వర్యము బలము సౌందర్యమునందు తనతో సమానులైనటువంటి వారైనటువంటి వాళ్ళు, ఆకాశాన్ని మింగివేసేటువంటి శక్తి కలిగినటువంటి వాళ్ళు, దిక్కులను తమ దృష్టిచే దగ్ధము వనరించినటువంటిగా కనిపించేటువంటి వాళ్ళైనటువంటి అసుర నాయకులను, ఈయన అలాంటి నాయకులు కలిగి ఉన్నారు. ఈయన ఒక్కడ శక్తే కాదు, ఈయనకు ఉన్నటువంటి సైన్యం యొక్క శక్తి కూడా అమోఘంగా ఉంది. అసుర సైన్యమును కూడిన వాడై బలిచక్రవర్తి ఐశ్వర్య పూర్ణముగు ఇంద్రపురికి వెళ్ళారు ఇంద్రుడి మీద యుద్ధం చేయడానికి. ఓకే, సమస్త జగత్తుని కంపించే విధంగా కనిపించారంట ఇప్పుడు ఆ బలి చక్రవర్తి. నెక్స్ట్ 12 శ్లోకం కామేశ్వరి మాత. రమ్యాముపవనోధ్యానై శ్రీమద్భిర్నందనాదిభి ముపవనోద్యానై శ్రీమద్భార్న అభిదిదిభిః కూజద్విహంగమిదునై గాయన్ మత్త మధువ్రతైః ప్రవాల ఫల పుష్పారూ భారశాకామర ద్రుమై ప్రవాల ఫల పుష్పారు భార శాఖామర ధ్రువై ఇంద్రపురి అత్యంత మనోహరమగు నందనాది ఉపవనోద్యములచే నిండియుండెను. పుష్ప ఫల పత్ర భారముచే అచట నున్న అమర వృక్షముల శాఖలు క్రిందకు వంగియుండెను. కురియుచిన్న పక్షుల జంటలు గానము చేయుచున్న మధుపములతో ఆ ఉద్యానవనము నిండి ఉండి వాతావరణం అంతయు దివ్యముగా నుండెను. హరే కృష్ణ ప్రభుజీ. సో వీళ్ళందరూ కూడా ఇంద్రపురికి చేరుకున్నారు. ఇంద్రపురి ఎలా ఉంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ వర్ణిస్తుంది. అక్కడ ఉన్నటువంటి వృక్షాలు అమరంగా ఉంటాయి, ఎప్పటికీ మరణించవు. అలాంటి వృక్షాల మీద పూలు ఎలా ఉన్నాయంట, పూలు నిండుగా ఉన్నాయి. పూల బరువుకి వృక్షాల యొక్క కొమ్మలు కూడా వంగిపోయాయి. సో అలా ఉన్నాయంట అక్కడ ఉన్నటువంటి ఉద్యానవనాలు కూడా చాలా అందంగా ఉన్నాయి.
అలాంటి ఉద్యానవనాల్లో పక్షుల జంటలు గానాలు చేస్తూ మధుపములతో ఆ ఉద్యానవనం అంతా కూడా నిండిపోయి ఉందంట. వాతావరణం అంతా కూడా అక్కడ చూస్తుంటే చాలా దివ్యంగా ఉంది. నెక్స్ట్ 13వ శ్లోకం సునీత మాతాజ్. సంససార సచక్రాహ్యా కారణవకులాశికులా హంససార సచక్రాహ్వా కారండవకులాకులాః నలిన్యో యత్ర క్రీడంతి ప్రమదాసురసేవితా. నలిన్యో యత్ర క్రీడంతి ప్రమదాః సురసేవితాః. భావము, హంసలు సారసములు చక్రవాకములు కారండవములతో నిండిన పద్మ సరోవరములు కలిగినట్టి ఆ ఉద్యానవనములలో సుందర స్త్రీలు దేవతలచే రక్షితులై క్రీడింతురు. హరే కృష్ణ ప్రభుజీ. సో అలాంటి ఉద్యానవనాలని ఎందుకు ఉంటాయండి? మనం అందరం కూడా పార్కుకి ఎందుకు వెళ్తాం? సరదాగా ఆనందంగా ఆడుకోవడానికి ఎంజాయ్ చేయడానికి వెళ్తాం. అక్కడ ఉన్నటువంటి వాటిలో కూడా దేవతా స్త్రీలు అక్కడికి వస్తున్నారు. ఇక దేవతలతోటి రక్షింపబడుతున్నారు అలాంటి దేవతా స్త్రీలు కూడా అక్కడ ఆడడానికి వస్తున్నారు అలాంటి ఉద్యానవనంలో. అక్కడ హంసలు సారసములు చక్రవాకములు కారండవములతో నిండినటువంటి పద్మ సరోవరములు ఉన్నాయంట అక్కడ ఉద్యానవనంలో. నెక్స్ట్ 14వ శ్లోకం హనుమాన్ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. ఆకాశ గంగయా దేవ్యాృతాం పరిభూతయా. ఆకాశ గంగయా దేవ్యా ఋతాం పరికభూతయా. ప్రాకారేణాగ్నివర్ణేన సాఠాలేనోన్న తేన చ. ప్రాకారేణాగ్నివర్ణేన సాఠాలేనోన్న తేన చ. భావం, ఆ పట్టణము ఆకాశ గంగ అని తెలియబడు గంగా జలముతో నిండినట్టి అగర్తలతోనూ అగ్నివర్ణము కలిగిన ఎత్తైన ప్రాకారము చేతను చుట్టబడి ఉండెను. ఆ ప్రాకారముపై యుద్ధ స్థానములు ఉన్నవి. అక్కడ అగ్నివర్ణము, అగ్నివర్ణము అంటే కాషాయం లాగా అన్నమాట. సో పెద్ద ఎత్తైనటువంటి ప్రాకారాలు ఉన్నాయంట ఆ ప్రదేశం చుట్టూ కూడా. ఓకే, ఆకాశ గంగ అక్కడ ఉంది. ఆకాశ గంగ అనే పేరుతో తెలియబడేటువంటి అక్కడ గంగా జలముతో నిండిపోయి ఉంది అక్కడ అంతా కూడా. సో ఆ ప్రాకారం మీద యుద్ధానికి అవసరమైనటువంటి స్థానాలు కూడా ఉన్నాయి. నెక్స్ట్ అన్నపూర్ణ మాత చదువుతారా? చదువుతాను ప్రభుజీ. చదవండి 15వ శ్లోకం. రుక్మ పట్టక పాటైశ్చ ద్వారై స్ఫటిక గోపురై. రుక్మ పట్టక పాటైశ్చ ద్వారై స్ఫటిక గోపురై. జుష్టాం వివక్త ప్రపదాం విశ్వకర్మ వినిర్మితాం. జుష్టాం విభక్త ప్రపదాం విశ్వకర్మ వినిర్మితాం. తలుపులు స్వర్ణ నిర్మితములు కాగా ద్వారములు స్ఫటికమయమై ఉండెను. అవన్నీయును పలు రహదారులతో కలుపబడి ఉండెను. ఆ నగరము విశ్వకర్మచే నిర్మింపబడెను. హరే కృష్ణ. దేవతలకి సంబంధించిన ఇంద్రపురి ఎవరు నిర్మించారంట? విశ్వకర్మ. సో అక్కడ ఉన్నటువంటి ద్వారాలు ఎలా ఉన్నాయి? స్ఫటిక నిర్మితమైనటువంటి ద్వారాలట. తలుపులు స్వర్ణ నిర్మితములుగా ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు టెక్నాలజీ కాదు అది, ఇప్పుడు టెక్నాలజీకి మించినటువంటి టెక్నాలజీ అన్నమాట. స్ఫటికంతో దర్వాజాలు తయారు చేశారు. నెక్స్ట్ 16వ శ్లోకం ఫలావతి మాతాజీ చదువుతారా? ప్రభుజీ నేను బయట ఉన్నాను ప్రభుజీ, వింటూ ఉన్నాను కొంతసేపు. 5-10 మినిట్స్ రమ్య మాత చదవండి. సభాచత్వర రథ్యాఢ్యాం విమానైర్ నైర్న్యార్భుదైర్యుతాం. సభా చతుర్వదాఢ్యాం విమానైర్న్యార్భుదైర్యుతాం. శృంఘాటకైర్మణి మమరైర్ శృంఘాటకైర్మణి మమ మయైర్ వజ్రవిధ్రుమద్వేదిభిః.
శృంగాటకైమణి మయై వజ్ర విదురు విద్రుమవే దివిహి. ఆ పట్టణము ప్రాంగణములతోనూ విశాలముగు రహదారులతోనూ సభాగృహములతోనూ కోట్ల కలది విమానములతోనూ నిండి ఉండెను. కోడలి ప్రాంతములు మణిమయములై ఉండి అచ్చట వజ్రములతో పగడములతోనూ తయారైన వేదికలు ఏర్పాటు చేయబడేను. హరే కృష్ణ. థ్యాంక్ యూ. చాలా రిచ్ గా ఉందన్నమాట ఆ ప్రాంతం అంతా కూడా. విశాలమైనటువంటి రహదారులు సభాగృహములతో కోట్ల కొలది విమానాలతో నిండి ఉంది. సో మనకి అన్ని ఉన్నాయండి విమానాలు అని లేవు, అంటే దేవతాలోకాల్లో కూడా విమానాలు ఉండేవి అన్నమాట. కూడలి ప్రాంతములు మణిమయములై ఉండి అచ్చట వజ్రములతోనూ పగడములతోనూ తయారైనటువంటి వేదికలు ఏర్పాటు చేయబడ్డాయి. కూడలి ప్రాంతాలు అంటే జంక్షన్స్, నాలుగు రోడ్లు కలిసేటువంటి జంక్షన్స్. అక్కడ ఎలా ఉన్నాయంట, మంచిగా ఒక మణిమయాలైనటువంటి వజ్రయుతమైనటువంటి పగడాలతోటి తయారు చేయబడిన వేదికలు ఏర్పాటు చేయబడ్డాయి. నెక్స్ట్ 17వ శ్లోకం రామారావు ప్రభుజీ అన్మ్యూట్ చేసుకోండి. ప్రభుజీ హరే కృష్ణ. యత్ర నిత్యవయో రూపా శ్యామా విరజవాసనః. యత్ర నిత్యవయో రూపా శ్యామా విరజవాసనః. రాజంతే రూపవన్నార్యో హ్యర్చిర్భిరివా హన్ వహ్నయః. రాజంతే రూపవన్నార్యో హన్నిర్చివ వహ్నయ. హరే కృష్ణ. నిర్మల వస్త్రధారణము చేసినట్టి నిత్య యవ్వన రూపవతులు ఆ పట్టణమున అగ్ని శిఖర వలె శోభించిరి. వారందరూ శ్యామాగుణమును కలిగి ఉండరి. భాష్యము. శ్యామాగుణమును కలిగిన స్త్రీని గూర్చి శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు ఇక్కడ సూచన కామించి ఉండేది. శీతకాలే భవే దృష్ట ఉష్ణకాలే శ్రీ సుశీతల స్తనౌ శృతితరౌ యాసాం తాం శ్యామా వర్తి కీరిత. శీతాకాలమున వెచ్చని లేహమును ఎండాకాలమున చల్లని దేహమును కలిగినవై సుఘటితమగు స్తనద్వయం కలిగిన స్త్రీ శ్యామా అనబడును. హరే కృష్ణ ప్రభుజీ. శ్యామా గుణమును కలిగి ఉన్నటువంటి స్త్రీ అంటే ఎలా అని చెప్తున్నారంటే అందంగా ఉంటుంది, ఇంకా ఆరోగ్యంగా ఉంటున్నారు అనమాట. సో అలాంటి స్త్రీలు అక్కడ ఉండడం అనేటువంటిది జరిగింది. అండ్ వాళ్ళు కూడా నిర్మల వస్త్రధారణం చేసినటువంటి నిత్య యవ్వన రూపవతులైనటువంటి స్త్రీలు అనమాట. నెక్స్ట్ 18వ శ్లోకం మంగతాయర్ మాతాజీ. సురస్త్రీకేశ విభ్రష్టన్ అవసౌగంధిక స్రజాం. సురస్త్రీకేశ విభ్రష్టం అవసౌగంధిక ప్రస్రజాం. యత్ర మూధముపాధాయ మార్గ అవాతి మారుతః. యత్ర మూధముపాధాయ మార్గ అవాతి మారుతః. ప్రభుపాదుల భావం. నగర వీధులలో వీచేడి గాలి దేవాంగన కుర్రుల నుండి జారువారిన పుష్పముల పరిమళము కూడి ఉండెను. హరే కృష్ణ. ఇంకా నగర వీధుల్లో గాలి వీస్తుంటే ఆ గాలి పుష్పముల యొక్క పరిమళాన్ని తీసుకెళ్తుంది. దేవాంగనల కుర్రుల నుండి జాలువారినటువంటి పుష్పముల పరిమళాలని కూడి ఉండెను. అక్కడ ఉన్నటువంటి స్త్రీలు, అందమైన స్త్రీలు ధరించినటువంటి పువ్వులు ఏవైతే ఉంటాయో ఆ పువ్వులు, ఆ పువ్వుల యొక్క స్మెల్ ఆ గాలి వలన ఒక చోట నుంచి ఇంకొక చోటకి మోసుకుపోబడుతుంది. నెక్స్ట్ 19వ శ్లోకం కుశిశ్రీ మాతాజీ. కేమజాలక్ష నిర్గశ్చ ధూమే నాఘు రుగంధిన. హేమజాలాక్ష నిర్గచ్చ ధూమే నాగుర గురగంధిన. పాండురేణ ప్రతిచ్ఛన్నం ఆర్ఘే యాంతి సుర ప్రియాః. పాండురేణ ప్రతిచ్ఛన్నం ఆర్ఘే యాంతి సుర ప్రియాః. ప్రభుపాదుల వారి భావము. స్వర్ణ గవాక్షముల నుండి బయల్వెడలడి శ్వేతవర్ణ సుగంధ యుక్త అగరు ధూపముతో నిండిన రహదారులలో అప్సరసలు చనిచుండిరి. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు. స్వర్ణ గవాక్షముల నుండి బయలుదేరినటువంటి శ్వేతవర్ణ సుగంధయుక్త అగరు ధూపముతో నిండినటువంటి రహదారుల్లో అప్సరసలు చనియుండిరి. అంటే రహదారులంతా కూడా సుగంధాన్ని ఇవ్వడం కోసం, అంటే మంచి స్మెల్ రావడం కోసం అగరభత్తులను కూడా వాళ్ళు వెలిగించేవాళ్ళు అనమాట. నెక్స్ట్ 20వ శ్లోకం
ముక్త ముక్త అవితానైర్మణి హేమ కేతుభి ముక్త అవితానైర్మణి హేమ కేతుభి నానా పతాకావ లభీభిరావృతం నానా పతాకావల బీభిరావృతం కండిపారావత భృంగనాదితాం కండిపారావత భృంగనాదితాం వైమానిక స్త్రీ కలగీత మంగళాం వైమానిక స్త్రీ కలగీత మంగళాం. హరే కృష్ణ ప్రభు. ఆ నగరము ముత్యాల పందిళ్ళ చేతను హేమ మణిమయ ధ్వజాంకితమగు గోపురముల చేతను అలంకృతమై ఉండెను. నెమళ్ళు పావురములు తుమ్మెదల నాదముచే పట్టణమంతయు సదా ప్రతిధ్వనించుచుండెను. విమానముల యందు సంచరించడి సుందర నారీగణము శ్రవణ మనోహరమగు మంగళ గీతములను ఆలపించుండెను. హరే కృష్ణ ప్రభు, దండాత్ ప్రణామం. సో నగరం అంతా ఎలా ఉందండి అంటే పూర్తిగా సత్వగుణయుతంగా ఉందన్నమాట. అలాంటి దివ్యమైనటువంటి వాతావరణంలో ఒకవేళ మనం ఉన్నాం అనుకోండి, మన యొక్క సూక్ష్మ ఇంద్రియాలు పవిత్రమైపోతాయి. సో అలాంటి ఒక నగర వాతావరణం అనేటువంటిది అక్కడ ఉంది. ముత్యాల పందిళ్ళ చేత హేమ మణిమయ ధ్వజాంకితమైనటువంటి గోపురాల చేత అక్కడ ఇళ్ళు కూడా నిర్మించబడి ఉన్నాయి. తర్వాత నెమళ్ళు పావురాలు తుమ్మెదలు నాదముతో పట్టణం అంతా కూడా ప్రతిధ్వనిస్తూ ఉంది. విమానాలయందు సంచరించడి సుందరి నాగరి నారీగణము శ్రవణ మనోహరమగు మంగళకర గీతములను ఆలపించుతూ ఉన్నారు. అంటే అక్కడ విమానాల్లో ప్రయాణం చేసేటువంటి సుందరమైనటువంటి స్త్రీలందరూ కూడా కీర్తనలు చేస్తున్నారన్నమాట. సో అంత చక్కగా ఉంది. నెక్స్ట్ 21వ శ్లోకం సత్యవతి మాతాజీ. మృదంగ శంఖాన కదుందు బిస్వనై మృదంగ శంఖాన కదుందు బిందు బిస్వనై తతావ సతాల వీణాం ఉరజేష్ట వేణుభిః సతాల వీణాం ఉరజేష్ట వేణుభిః నృత్యై సవాద్యై రూప దేవ గీతకై నృత్యై సవాద్యై రూప దేవ గీతకై మనోరమాం స్వప్రభయాజిత ప్రభాం మనోరమాం స్వప్రభయాజిత ప్రభాం. మృదంగములు శంఖములు దుందుపులు పిల్లన గ్రోవులు తాళయుక్తముగా మోగుచున్న వీణలు మున్నగవాని సామూహిక వాద్యనాదముచే నగరమంతను నిండి ఉండెను. అచ్చ నిరంతరము నృత్యము కొనసాగుచుండెను. గంధర్వులు గానం చేర్చుండెను. ఆ విధముగా ఇంద్రపురి శోభ సాక్షాత్గా సౌందర్యమూర్తినే జయించుచుండెను. సో ఇంద్రపురి యొక్క శోభ ఎలా ఉందంట, అసలు చాలా సౌందర్యంగా ఉంది అనుకునేటువంటి దానికి కూడా మంచి సౌందర్యాన్ని కలిగి ఉంది ఇంద్రపురి. సో అక్కడ వర్ణన ఓన్లీ ఉద్యానవనాల వర్ణనలే కదా, అక్కడ పక్షులు, అక్కడ ఉన్నటువంటి సుందరమైనటువంటి స్త్రీలు, అక్కడ ఉన్నటువంటి విమానాలు, అక్కడ చేస్తున్నటువంటి నృత్యాలు, అక్కడ చేస్తున్నటువంటి గానాలు, పైగా మృదంగము వీణ ఇలాంటి వాద్యాలు, అక్కడ పక్షులు చేస్తున్నటువంటి కిలకిల రావాలు, ఇవన్నీ కూడా చూస్తుంటే చాలా దివ్యమైనటువంటి వాతావరణం అక్కడ ఉందంట ఇంద్రపురి. నెక్స్ట్ మల్లీశ్వరి మాతాజీ. యామ్న ప్రజంత్యా ధర్మిష్ట కళా భూత ద్రుహస్యట యామ్న ప్రజంత ధర్మిష్ట కళా భూత ద్రుహస్యట మానినః కామినో లుబ్ధా యేభిర్హీనా వ్రజంతి యత్ మానినః కామినో లుబ్ధా యేభిర్హీన వ్రజంతి యత్ పాపులు అసూయపరులు ఇతర జీవుల ఎడ హింసా ప్రవృత్తి కలవారు కపటులు గర్వితమతులు కాముకులు లోభులు ఆ నగరమున ప్రవేశింపజాలరు. అతడునున్న వారు అందరూ ఈ దోషము లేని వారై ఉండి. హరే కృష్ణ ప్రభు. సో అంటే ఇలాంటి ఒక వాతావరణంలో ఉన్నటువంటి వ్యక్తులకి చేతనం ఎలా ఉంటుంది, శుద్ధ చేతనం ఉంటుంది. వాళ్ళకి ఇంకొకళ్ళ మీద ద్వేషము అనేటువంటిది ఉండదు. వాళ్ళ యొక్క సూక్ష్మ ఇంద్రియాలన్నీ కూడా శుద్ధి చెంది ఉంటాయి, పవిత్రంగా ఉంటాయి. సో అదే విషయం మనకు చెప్తున్నారు. మనకి మనలాంటి కల్మషాలు అనేటువంటివి అక్కడ ఉన్నటువంటి వ్యక్తులకి ఉండవు. అందుకనే పాపులు అనేటువంటి వాళ్ళు అక్కడ ఉండనే ఉండరు, అసూయాపరులు అక్కడ ఉండరు.
ఇక ఇతర జీవులైన హింసా ప్రవృత్తి కలవారు, కపటులు, గర్వితమతులు, కామకులు, లోభులు ఆ నగరమును ప్రవేశింపు కూడా ప్రవేశింపలేదు. అచ్చట ఉన్నటువంటి వారందరూ కూడా ఈ దోషములు లేనటువంటి వాళ్ళే. ఓకే, ఇంద్రపురి గురించి చూసాము. ఇక ఇలాంటి ఇంద్రపురిని దేవతలందరూ ఇప్పుడు ఖాళీ చేయబోతున్నారు, అసురులందరూ కూడా దాన్ని ఆక్రమించబోతున్నారు. సో మనము రేపు ఏ విధంగా దేవతలు ఇప్పుడు వర్ణించినటువంటి ఇంద్రపురిని ఖాళీ చేస్తారు, ఏ విధంగా బలిచక్రవర్తి ఆధ్వర్యంలో ఉన్నటువంటి అసురులందరూ కూడా ఈ ఇంద్రపురిని ఎలా ఆక్రమిస్తారు అనేటువంటి విషయాన్ని మనము రేపు చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. వంశకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యే వచ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమః. హరే కృష్ణ. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే తీసుకుందాం.